కొరియన్లు తమ సౌందర్యాన్ని మరింత పెంచుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి పెడతారు. కొరియన్లు ఎప్పుడూ గ్లాస్లా మెరిసే నిగారింపు ఉన్న చర్మం కోసం తెగ తాపత్రయపడతారు. ఈ క్రమంలో వారు నేచురల్ ప్రోడక్ట్స్తోనే రకరకాల సౌందర్య ఉత్పత్తులను తయారు చేసుకుని వాడుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలో కొరియా దేశాలలో మాత్రమే కాకుండా కే బ్యూటీ ఇప్పుడు అమ్మాయిలలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు అమ్మాయిలు కొరియన్ల తరహాలో అందంగా కనిపించాలని, తన ముఖం మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మనం ఈరోజు కొరియన్ల అందం యొక్క కొన్ని ముఖ్యమైన దినచర్యలను గురించి తెలుసుకుందాం. సహజంగా గ్లో పొందడం కోసం కొరియన్లు బీట్రూట్ దుంపలను ఉపయోగిస్తారు. బీట్రూట్ దుంపల రసం ఎలాంటి హాని లేకుండా చర్మం యొక్క మెరుపును సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గులాబీ ఆకులను గ్రైండ్ చేసి రాసుకుంటే ముఖం తేమగా ఉంటుంది. ఇది ముఖానికి గులాబీ రంగును ఇస్తుంది. ఇక ముఖంపై రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటే కూడా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అంతేకాదు ముఖంపై అలాగే బుగ్గలపైన తేనె రాసుకుంటే కూడా ముఖం స్మూత్గా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే పచ్చిపాలలో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ఇది మీ చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది. అంతేకాకుండా పంచదార, కొబ్బరి నూనె, కాఫీ పొడితో కలిపి ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచి చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే కూడా ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. కొరియన్లు చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడమే వారి బ్యూటీ ఒక సీక్రెట్. పొరపాటున కూడా కొరియన్లు వారి చర్మాన్ని డీహైడ్రేట్ కానివ్వరు. అందుకే వారు గ్లాస్ లాంటి మెరుపును సొంతం చేసుకుంటారు. మనం కూడా పైన తెలిపిన సహజ పద్ధతుల ద్వారా చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకుంటే మంచిది. అది మన చర్మాన్ని గ్లాస్లా తలుక్కుమని మెరిసేలా చేస్తుంది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.